హాయ్ ఫ్రెండ్స్, అక్కడాసలు పిండి చిన్న మా ఊరు నుంచి పంపించింది. దాన్ని మేము మోమోస్ మేకర్లో చేస్తున్నాను. మనం ఇప్పుడు కజ్జికాయ మేకర్ అని వచ్చి ఇది ఫ్లిప్కార్ట్లో మన తెచ్చుకున్నాను. ఇక్కడ పిండి పెట్టి పూరీలాగా చేసి ఇందులో వేసి ఫిల్లింగ్ చేసి క్లోజ్ చేసేది. అక్కడ అసలు మన పూరీలు చిన్న పూరీలు కూడా ఇట్లాగే ఇందులోనే చేశాను, బాగొచ్చింది. కాబట్టి అత్తరాసులు కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి తీయడం అంతే. మధ్యలో నూనె రాసి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది, రౌండ్గా ఎంత. ఇది మనం నూనె కాగినాక వేసేది పోసిపెట్టి స్టార్ట్. కొంచెం ఇక నూనె కాలింది. ఇంకా ఇది చూయించు, ఇది చూయించు, నూనె కాలింది. ఇగోని అత్తరాసు తీసి సుతారంగా వదులుతున్నాము. అంతా ఫస్టే ఉంటలు చేసి పెట్టుకున్నాను. ఉంట ఇందులో పెట్టేది, ఇట్లా పెట్టేది, ప్రెస్ చేసేది, తీసేది, అందులో కొట్లేదు. ఇగోండి సింపుల్గా వచ్చేస్తుంది. ఓ రెండు మూడు అట్లా ఉరిలేసి మళ్ళీ సింపుల్ ఇవ్వండి. అత్తరాస ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. సో ఫ్రెండ్స్, ఇది కాల్చి చూపిస్తాను, చూడండి. కొంచెం కాళ్ళంక తిప్పాలి, పచ్చిగా ఉన్నప్పుడు అట్లాగే తిప్పితే పగిలిపోతుంది. మీకు అందరికీ తెలుసు అత్తరాసలు చేయడం గురించి. అత్తరాసల గురించి నేను మీకు అందరికి చెప్పేది ఏం లేదు ఇక్కడ. చూడండి అత్తరాసలు ఎంత బాగా వచ్చింది, చూడండి. నూనె అంతా ఫిల్టర్, నూనె అంతా మనం తీసేయాలి. ఇది క్యాజువల్ రెగ్యులర్గా మీకు తెలిసిందే. ఎక్కువ సేపు పెడితే మళ్ళీ మాడిపోతుంది, మంట తగ్గించుకుంటుంది. ఒకసారి ఆఫ్ చేసి మంచిగా వండేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది కదా. అత్తరాసులు మీకు ఈ మోమోస్ మేకింగ్ అంటే కజ్జికాయలు మేకింగ్ ఆన్లైన్లో చాలా తక్కువే, 175, 185 వచ్చింది నాకంటే. ఎంత బాగా కజ్జికాయలు చేయొచ్చు, చిన్న పూరీలు ప్రెస్ చేసుకోవచ్చు, అత్తరాసులు చేసుకోవచ్చు. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి చేయడం, చాలా ఈజీ మనకి. ఇప్పట్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు, ఎక్కువ కష్టం లేకుండా. సో ఫ్రెండ్స్, మీకు ఇది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫైనల్గా అత్తరాసులు అయిపోయింది. మోమోస్ మేకర్ ఆర్ కజ్జికాయలు మేకింగ్ దీంతో మనం ఎన్ని రకాల వంటకాలు ఈజీ అయిపోతాయంటే అత్తరాసులు, నిప్పట్లు, పూరీలు, ఇంకా కజ్జికాయలు, ఇవన్నీ కుడాలు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మనము. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఈవెన్ ఏమైనా పూర్ణం చేసి చిన్న చిన్న పూర్ణాలు చిన్న చిన్న బొబ్బట్లు చేసుకోవాలన్నా కూడా ఈజీ. పాల్తమ్మా తీసుకో బో, ఏమైనా చిన్న చిన్న బొబ్బట్లు చిన్న చిన్న బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంది, అన్ని వేడిగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు నా ఈ టెక్నిక్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.